అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి ఎన్టీఆర్ గృహకల్ప. ఈ అపార్ట్మెంట్లు పంపిణీ అనేది ఫుల్ అమౌంట్ డీడీ పే చేసిన వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఫ్లాట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని, మిగిలిన వారికి మిగిలితేనే డిస్ట్రిబ్యూట్ చేస్తారని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మన సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్ చేస్తున్నారండి, నేను 3 times డీడీ పే చేశాను, మరొకళ్ళు 2 times డీడీ పే చేయడం, నేను 1 time డీడీ పే చేశాను, మరి నాకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అలాట్ చేస్తారా లేదా లేఅవుట్లోని ఫ్లాట్స్ అలాట్ చేస్తారా అని కంటిన్యూస్గా అడగడం జరుగుతుంది. ఎందుకంటే మేము అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసమే కదా డీడీ పే చేసింది, ఆ ఫుల్ అమౌంట్ డీడీ పే చేసిన వారికే ముందు ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారు అనేది మీ సందేహం. దాని గురించే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ విత్ అనిల్ కుమార్. ఈ అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ అనేది 3 కేటగిరీలుగా డివైడ్ చేసి లబ్ధిదారుల దగ్గర నుంచి డీడీలు తీయించుకోవడం అయితే జరిగింది. దీని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, దాన్ని ఇంతవరకు చూడకపోతే పైన కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి, దాన్ని చూస్తే మీకు ఒక అవగాహన వస్తుందని చెబుతున్నాను. మీ అందరికీ పూర్తిగా అర్థం కావడం కోసం ఒక చిన్న నెంబర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఉదాహరణకు గత ప్రభుత్వం అనేది ప్రతి ఏరియాలో అంటే ప్రతి జిల్లాలో కూడా ప్రతి కేటగిరీకి 10 అపార్ట్మెంట్లు కాడికి కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఒక ప్లేస్ని అయితే సిద్ధపరుచుకుంది ప్రతి జిల్లాలో కూడా. ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి అసలు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం ఫస్ట్ విడతగా డీడీలు తీయించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ డీడీలు తీసే ప్రాసెస్ను బట్టి అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అనే అవగాహనకు వచ్చి మిగతా ప్లేస్ను పర్చేస్ చేసి అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ అనేది చేస్తుంది కూడా, కానీ పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ మారిపోవటం, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఈ వేరే చోట్ల పర్చేస్ చేసిన ల్యాండ్లో అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ కాకుండా ఇండివిజువల్ హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అనేది మన ప్రస్తుత గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ క్రమంలో ఏంటంటే కేటగిరీని బట్టి 10 ఫ్లాట్లు కాడికి కన్స్ట్రక్ట్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు సుమారుగా ఒక గుంటూరు జిల్లాలో వచ్చేసరికి సుమారు 20 లబ్ధిదారులు అనేది ఈ ఫ్లాట్ల కోసం డీడీలు తీయడం అయితే జరిగింది. అదేవిధంగా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో వచ్చేసరికి 15 లబ్ధిదారులు డీడీలు తీయడం అయితే జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో వచ్చేసరికి 7 లబ్ధిదారులే డీడీలు తీయడం అయితే జరిగింది. దీన్ని బట్టి ఇప్పుడు గుంటూరు జిల్లాలో 20 లబ్ధిదారులకి ఇప్పుడు కట్టి ఉన్నటువంటి ఈ 10 ఫ్లాట్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ముందుగా డీడీలు ఫుల్ అమౌంట్ తీసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే 4 విడతలుగా డీడీలు తీసిన వారు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటే సుమారు 7 వచ్చారనుకోండి, వారి వరకు ఈ ఫ్లాట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా 3 ఫ్లాట్లు మిగిలిపోయి ఉంటాయి, వాటిని 3 విడతలుగా డీడీలు తీసిన వారు ఎంతమంది ఉన్నారనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారండి. వారి వరకు క్యాలిక్యులేట్ చేసుకొని లాటరీ పద్ధతిలో ఆ 3ను కూడా ఎంచుకొని ఆ 10 ఫ్లాట్లు ఫిల్ చేసేస్తారండి. ఈ విధంగా పంపిణీ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం కృష్ణా జిల్లాలో వచ్చేసరికి 10 ఫ్లాట్లకు గాను 7 అప్లై చేసుకున్నారని చెప్పుకున్నాం. అలాంటి ప్రదేశాలు ఏంటంటే ఈ డీడీలు కట్టిన అందరికీ కూడా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అలా పంపిణీ చేయంగా అక్కడ ఇంకా 3 ఫ్లాట్లు మిగులుతాయి కదా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇక్కడ గుంటూరు జిల్లాలో మిగిలిన వాళ్ళు తీసుకెళ్లి అక్కడేయటం పద్ధతి కాదు అనుకొని, వారికి కూడా ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్న జగనన్న కాలనీలు అనే ఇండివిజువల్ ఫ్లాట్ లేఅవుట్లో ఒక ఫ్లాట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అదేంటండి, మేము గుంటూరు జిల్లాలో 20 అర్హులమై ఉండి డీడీలు తీసుకుంటే 10 వరకే ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేయడం ఏంటి అనుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటంటే అలా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా అదే గవర్నమెంట్ గెలిచుంటే ఇంకో దగ్గర ప్లేస్ తీసుకొని వీళ్ళకి కూడా ఇదే అపార్ట్మెంట్లు అనేది కట్టేది. ఇప్పుడు అలా కాకుండా గవర్నమెంట్ మారిపోవటం, ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం వేరుగా ఉండటం, దీంతో ఏంటంటే ఆ అపార్ట్మెంట్లు ఏం చేస్తారు ఇప్పుడు, దాని ప్రాసెస్ ఏంటి అని చాలా సందేహాలండి. మీరు ఒకవేళ అర్హులు అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ప్రకారం మీ ఏరియాలో ఉన్న ఫ్లాట్స్ను బట్టి మీకు అపార్ట్మెంట్ ఫ్లాటా లేదా ఈ జగనన్న కాలనీలోని వెంచర్ లేఅవుట్లోని ఫ్లాటా అనేది మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది.
కాబట్టి ఎటువంటి కంగారు పడొద్దండి. ఈ వీడియో ద్వారా ఈ అపార్ట్మెంట్లు పంపిణీపై మీకు ఒక అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేసే గవర్నమెంట్ స్కీమ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.